వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేంటంటే రాగి పిండితో అప్పాలండి. చాలా హెల్దీ అన్నమాట, చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. మామూలుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్ డిన్నర్గా చేసేసుకోవచ్చండి. అదేంటంటే రాగి పిండితో అప్పాలండి, అదే అండి రొట్టెలు. చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా చేసేసుకొని మనకి ఇష్టమైన చట్నీతో కానీ, పికిల్తో కానీ, లేదు రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ రాగి పిండి వేసేసుకోవాలి. అలాగే 1-2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1-2 మీడియం సైజులో ఉన్న క్యారెట్లని పైన పీల్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా తురిమి వేసేసుకోవాలి. అది కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం అండి, 1 అంగుళం ముక్క అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని చూడండి, ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేటట్లు మిక్సీ పట్టి అది కూడా ఇందులో వేసేసుకుందాము. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు, లేదు ఇలా వేసుకున్నా కూడా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకుని సన్నగా చాప్ చేసి అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత జీలకర్రని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇందులో తడి ఉంటుంది కదా అండి, దాన్ని బట్టి మనం చూసి నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు నేను ఇది బాగా కలిపేసేసాను. ఇప్పుడు ఇందులో మామూలు నార్మల్ వాటర్ వేసేసుకొని పిండిని మనం చపాతి పిండిలాగా కలిపేసేసుకుందాము. నీళ్లు మనం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదే మెథడ్లో మనం జొన్న పిండితో కానీ, సజ్జ పిండితో కానీ, అలాగే బియ్యం పిండితో కూడా ఈ విధంగా మనం అప్పాలు చేసేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు నేను పిండిని అయితే కలిపేసేసాను. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని ఇంకా మనం అప్పాలలాగా చేసేసుకొని, అదే అండి రొట్టెల్లాగా చేసేసుకొని వీటిని మనం కాల్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇలా 1 ప్లేట్ పైన ఇలాంటి కాటన్ క్లాత్ని కొంచెం తడిపి వేసేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ సైజులో తీసేసుకొని ఈ క్లాత్ పైన పెట్టేసుకొని కొద్దిగా చేతికి తడి అప్లై చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా, అలాగని మందంగా కాకుండా మీడియంగా తట్టేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని కాల్ చేసేసుకుందామండి. మీరు కావాలంటే 1 ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కూడా ఈ విధంగా తట్టేసుకోవచ్చు, లేదు అరిటాక్ పైన కూడా తట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్లో తట్టానండి. చూడండి ఈ మందంతో ఉంటే సరిపోతుంది, మీకు ఇంకా కొద్దిగా పెద్దది కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్రష్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకుందాము. ఓకే అండి, పెనం వేడెక్కింది, ఫ్లేమ్ని తగ్గించుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం మంటని మీడియంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని ఇలా బ్రష్తో కొద్దిగా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందామండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం బ్రష్తో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకుందాము. కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి, బటర్తో కూడా. ఓకే అండి, చూద్దాము రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి మంచిగా మనకు, చూడండి బాగా ఫ్రై అయిందన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం తీసేసుకుందాము. అంతే అండి, ఇదే విధంగా ఇంకొకటి కూడా మనం
చేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఓకే అండి, ఇది కూడా రెడీ అయిపోయింది, తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి. పిండి కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి వేడివేడిగా. ఓకే అండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి ఇష్టమైన చట్నీతో కానీ, లేదు పికిల్తో కానీ, లేదు పెరుగు చట్నీతో కూడా తింటే బాగుంటుందండి, లేదు ఉత్తగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను టమాటో చట్నీ వేశాను. అంతే అండి, చూసారు కదా రాగి పిండితో మనం హెల్దీగా ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లేదు ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్కి డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా రాగి పిండితో ఇలా అప్పాలు లేదు రొట్టెల్ని ఇలా తయారు చేసేసుకొని మీకు ఇష్టమైన పికిల్తో కానీ, పచ్చడితో కానీ తిని చూసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.